కొత్తపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జనగర్జన సభకు వెళ్లకుండా అధికార పార్టీ ప్రజలకు అనేక అడ్డంకులు సృష్టించింది. మీటింగ్ కు వెళితే దళిత బంధు, పోడు పట్టాలు, పెన్షన్, రుణాలు ఇవ్వమంటూ భయభ్రాంతులకు గురి చేసింది. ఆటంకాలు సృష్టించినప్పటికీ అశేష సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. హెచ్చరికల పోస్టర్కు సంబంధించి కంప్లైంట్ చేసేందుకు తన, విజయబాబు భార్య సిపి ఆఫీస్ ముందు 3 గంటలు వెయిట్ చేసినా పట్టించుకోలేదు. సంఘటన జరిగిన 3-4 గంటల్లోనే ఎంక్వైరీ చేసి సిపి ప్రెస్ నోట్ ఇచ్చారు. అధికారుల టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థ బీఆర్ఎస్ కు తప్ప సామాన్య ప్రజలకు కాదు. సత్తుపల్లి నియోజకవర్గంలో దళితులపై కూడా అక్రమ కేసులు బనాయించారు అంటూ విమర్శించారు. సీనన్న ముసలి కన్నీళ్లు గార్చారని ఏది పోస్టర్ మేమే అంటించుకొని మేమే దాన్ని జించి దాన్ని పెట్టుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. కనీసం కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వటం కోసం నా భార్య సిపి ఆఫీస్ ముందు 3 గంటలు నిరీక్షణ చేస్తే సిపి కంప్లైంట్ తీసుకోకపోగా తను బయట నుంచి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ సంఘటన జరిగిన 3-4 గంటల్లోనే వారు దాని మీద ఎంక్వైరీ చేయటం, తను నివేదిక ఇవ్వటం ప్రెస్ నోట్ రూపంలో జరిగింది. అంటే అధికారులు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారో, ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే వ్యవస్థను తీసుకొచ్చి అది బీఆర్ఎస్ కి ఫ్రెండ్లీ పోలీస్ తప్ప సామాన్య ప్రజలకు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చూసినట్లయితే సత్తుపల్లి నియోజకవర్గంలో దళితుల మీద కూడా ఈరోజు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. మన కల్లూరు మండలంలో కొరకొప్పు రామారావు అని ఒక ప్రైవేట్ టీచర్, అతని మీద 2 గొడవ పడితే కనీసం కొట్లాట కూడా జరగకుండా అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి వరకు తన్ని అనేక రకాలుగా వేధించి మా నాయకత్వం అంతా పోలీస్ స్టేషన్లో పోయి గొడవ చేస్తే మీరు రిమాండ్ చేయాలి, పోలీస్ స్టేషన్లో ఎట్లుంచుకుంటారు అని చెప్పి అని అడిగితే అప్పుడు రిమాండ్ చేసే కార్యక్రమం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లకి స్టేషన్లో బెయిల్ ఇవ్వాలనే ఉంది. కానీ అది స్టేషన్ బెయిల్ అయినప్పటికీ కూడా బెయిల్ ఇవ్వకుండా మేజిస్ట్రేట్ ముందు హాజరుపడటం జరిగింది. మేజిస్ట్రేట్ గారు దొబ్బులు పెట్టి ఆ మిడ్ నైట్ ఇంటికి పంపడం జరిగింది. అంతేకాదు, రామచంద్రాపురంలో ముస్లింల మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి 32 మంది ముస్లిం మహిళలు, పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు. ఇది ఎస్సీ ఎస్టీ కేసు అనేది 32 మంది మహిళలు, పిల్లలు, అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా కులంతో దుర్భాషలాడటం జరిగిద్దా ఒక్కసారి ప్రజలు గమనించాలా? అంటే వ్యవసాయ భూమి దగ్గర ఏదో కొట్లాడ జరిగింది.